నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈస్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 140 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఐపీసీ సెక్షన్ 140 ఏం తెలియజేస్తుందంటే, వేరింగ్ గార్బ్ ఆర్ క్యారింగ్ ఆఫ్ టోకెన్ యూజ్డ్ బై సోల్జర్, సెయిలర్ ఆర్ ఎయిర్మెన్, అంటే ఈ త్రి దళాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో, అంటే ఈ త్రి దళాలకు సంబంధించినటువంటి గుర్తులు, ఏమైనా సింబల్స్ కానీ లేకపోతే ఏమైనా పథకాలు కానీ లేకపోతే ఏమైనా గుర్తులు కానీ, ఈ సైనిక పథకాలు కానీ లేకపోతే గుర్తులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉపయోగించి వాళ్ళు ఈ త్రి దళాల్లో పనిచేస్తున్న వ్యక్తులుగా భ్రమింప చేసేటట్టు చేస్తే, అంటే వేరే వాళ్ళు ఈ వీళ్ళు ఈ సైనిక పథకాలు కానీ గుర్తులు కానీ వేరే వ్యక్తులు ధరించి వాళ్ళని చూసి వేరే వ్యక్తులు వీళ్ళు ఈ త్రి దళాలకు సంబంధించిన వ్యక్తులుగా ఊహించుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే నమ్మే విధంగా ఉంటుంది. సో ఈ సైనికులు మాత్రమే, ఈ త్రి దళాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉపయోగించే పథకాలు కానీ గుర్తులు కానీ ఏవైనా కానీ వేరే వ్యక్తులు గనక ధరిస్తే వాళ్ళకి చట్టపరంగా చాలా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. అదేంటంటే 3 నెలలకు మించకుండా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. బయట చాలా మంది ఏం చేస్తుంటారంటే, సైనికులమే అనే ఒక బిల్డప్ ఇవ్వడానికి, అంటే సైనికులాగా బట్టలు వేసుకోవడం కానీ వాళ్ళు వేసుకున్నటువంటి గుర్తులు కానీ లేకపోతే ఏవైనా సరే వాళ్ళు వేసుకునే ఇతర వ్యక్తులు వేసుకొని వేరే వాళ్ళని సైనికుల్లాగా భ్రమింప చేస్తే, అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళకి 3 నెలలకు మించకుండా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఎందుకంటే ఈ త్రి దళాలకు సంబంధించిన గుర్తులు కానీ లేకపోతే పథకాలు కానీ చాలా ప్రీషియస్, చాలా ఉన్నతమైనవి మరియు విలువైనవి, అదేవిధంగా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి గుర్తులు అవన్నీ. సో ఈ విధంగా ఎవరైనా సరే ఈ ఇటువంటి నేరాలకు పాల్పడి వాళ్ళు నిజంగా సైనికులమే అని చెప్పేసి ఎవరైనా బిల్డప్ ఇచ్చినా, వాళ్ళు సైనికులు వాడేటువంటి గుర్తులు కానీ పథకాలు కానీ ఏవైనా సరే మిగతా వ్యక్తులు ధరించి వేరే వాళ్ళు వీళ్ళు సైనికులే అని భ్రమింప చేసినా, లేకపోతే వీళ్ళు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారని కానీ, లేకపోతే వీళ్ళు నావికాదళంలో పనిచేస్తున్నారు కానీ, లేకపోతే వీళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నారని కానీ, ఎవరినైనా భ్రమింప చేసేటట్టు చేస్తే, ఎవరైనా నమ్మేటట్టు చేస్తే సైనికుల గుర్తులు కానీ పథకాలు కానీ ధరించి వేరే వాళ్ళని నమ్మించేటట్టు ప్రయత్నం చేసినా, లేకపోతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ కూడా వాళ్ళకి క్రమశిక్షణ రహిత చర్యల కింద వాళ్ళకి 3 నెలలు మించకుండా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా కోర్టు వారు విధిస్తారు. ఎందుకంటే కొంతమంది శత్రులు ఒక్కోసారి మన సేమ్ సైనికులు పోలేటువంటి డ్రెస్ కోడ్ ని ఫాలో చేసేసి అవన్నీ వేసుకొని మన సైనికులు ఉన్నటువంటి స్థావరాలపైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నిరోధించడానికి ఈ చట్టం అనేది రూపొందించబడింది. కాబట్టి ఎవరు యూత్ కానీ లేకపోతే ఇంకెవరు అల్లరితో కావచ్చు, సరదా కోసం కావచ్చు, సైనికులు వేసుకున్నటువంటి గుర్తులు పథకాలు ధరించి ఎటువంటి నేరాలు